తిరుపతిలో భోగి పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు ప్రజలందరూ సంతోషంగా భోగి పండుగ జరుపుకోవాలని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. విద్యానికేతన్ విద్యా సంస్థల ముందు భోగి మంటలు వేశారు. మంచు కుటుంబం చీకటిని పారద్రోలి వెలుగులు నింపే పండుగ భోగి అని అన్నారు. విద్యానికేతన్ విద్యా సంస్థల్లో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ బాగుండాలి, మీ ఆశీస్సులు మా కుటుంబానికి, సినిమాలకు, విద్యాలయాలకు ఆశీర్వాదములు కావలయును. అందరికి నమస్కారం చేసి బాగా చేతులు పైకెత్తి నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరూ క్షేమంగా ఉండాలి. అందరూ క్షేమంగా ఉంటేనే మనం క్షేమంగా ఉంటాం. ఈ భోగి అనే దానికి ఒక విశిష్టత ఉంది, మీ అందరికి తెలిసింది, కొత్తగా చెప్పేది ఉంది. కాబట్టి సంక్రాంతి మన ఏరియాలో కోడపందాలు తక్కువ, అది ఆచారం, అది తప్పు రైట్ అంటే అందరూ చేస్తున్నాం. మొదటి నుంచి కత్తులు కట్టకుండా కనీసం పోటీ అయినా పెడితే బాగుండు. మన ఏరియాలో ఎడ్ల పనులు తక్కువ, అది మన ఆచారం ఈ సైడు. బట్ సంస్కృతిని మనం అప్పుడప్పుడు మర్చిపోతున్నాం. మర్చిపోకుండా మన అమ్మ నాన్న తల్లిదండ్రులు చెప్పిన సంస్కృతిని మర్చిపోకుండా ఇలా పండగకు అందరూ ఆత్మీయులు స్నేహితులు కలిసి భోజనం చేస్తే మంచిది అని చెప్తారు. 10 మంది ఇంటికి రావాలి, మన దగ్గర పనిచేసేవాళ్ళే కాకుండా అందరూ కలిసిమెలిసి వచ్చి పండగకు భోజనం చేస్తే బాగుంటుంది. కుటుంబాలు కూడా, ఎక్కడెక్కడో ఉన్న కుటుంబాలు కూడా ఈ సంక్రాంతి పండగ కలిసినప్పుడే శుభంగా ఉంటుంది. ఇది బెస్ట్ ఆఫ్ లక్.